జై వాసవి. అందరికీ నమస్కారం. మేము వాసవి సిస్టర్స్. ఈ రోజున మనము పెనుగొండ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల కులదేవత, మన ఆరాధ్య దైవం. జగత్ పావనియగు ఆ తల్లి త్యాగశీల సంపద మన సంఘమునకే కాదు, యావత్ ప్రపంచమునకే భాగ్యరాశి. జగదంబ పార్వతీదేవి యొక్క అవతారము. ఈ అవతారం యొక్క ముఖ్య ఆశయం శాంతి, అహింస, సత్శీలత, ధార్మికత, దానగుణం, త్యాగము, దివ్యత్వము, ప్రేమ, అసామాన్య వ్యక్తిత్వం, ఆ తల్లి యొక్క ఈ అవతార రహస్యం. పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శక్తి క్షేత్రం. 102 మంది ఆర్యవైశ్య గోత్రికులకు, దంపతులకు, అమ్మతో పాటు కైవల్యం వసిలిన పుణ్యస్థలం ఈ దివ్యక్షేత్రం. నిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఆర్యవైశ్యులు పెనుగొండ వస్తుంటారు. అమ్మవారికి నిత్య అభిషేకాలు, కుంకుమార్చనలు, భజనలు జరిపి తమ భక్తిని చాటుతారు. ఆర్యవైశ్యునిగా జన్మించిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా పెనుగొండ క్షేత్రానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. శ్రీనగరేశ్వర స్వామి మహిషాసురమర్దిని అమ్మవారు సుమారు 4000 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసారని చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతంలో కుసుమశ్రేష్ఠి, కుసుమ దంపతులకు శ్రీ వాసవి అమ్మవారు జన్మించారు. ఆమె బాల్యం నుంచి శివభక్తురాలు కావడంతో శ్రీ నగరేశ్వర స్వామిని, మహిషాసురమర్దిని అమ్మవారిని ప్రతినిత్యం ఆరాధించేవారు. అదే సమయంలో రాజమహేంద్రవరంను పాలించే విష్ణువర్ధన మహారాజు పెనుగొండ క్షేత్రానికి విచ్చేస్తున్న సందర్భంలో కుసుమశ్రేష్ఠి ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించి అక్కడే ఉన్న శ్రీ వాసవిని చూచి ఆమెను వివాహం చేసుకుంటానని నిశ్చయించుకుని ఆ విషయాన్ని కుసుమశ్రేష్ఠికి వెల్లడించారు. దీంతో కుసుమశ్రేష్ఠి వైశ్యకులానికి చెందిన 714 గోత్రాల వారిని నగరేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశపరిచి ఈ విషయాన్ని వారికి తెలిపారు. వారిలో 102 గోత్రాల వారు విషయాన్ని అంగీకరించలేదు. 612 మంది గోత్రికులు మాత్రం అంగీకరించారు. అంతటా ఆ వాసవిని వివాహం గురించి తండ్రి కుసుమశ్రేష్ఠి తన కుమార్తె అభిప్రాయం కోరగా రాజును వివాహం చేసుకునేందుకు ఆమె నిరాకరించింది. తాను పార్వతీ అంశంలో జన్మించినందున తాను అగ్నిప్రవేశం చేస్తున్నానని తండ్రికి తెలియజేయగా ఆమె అభిప్రాయానికి అనుగుణంగా 102 గోత్రికులు కూడా అగ్నిప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ విదియ రోజున ముహూర్తం నిశ్చయించుకుని వాసవితో పాటు 102 గోత్రికులు ఆత్మార్పణం చేసుకున్నారు. అంతటా శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో నవ్య పాశ్రమునందు స్వయంభూలై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా వెలిసిందని చరిత్ర చెబుతోంది. జై వాసవి.